హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఓట్స్తో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఓట్స్తో ఉప్మా ఊతప్పం పాయసం ఇలాంటి రకరకాలుగా చేసుకోవచ్చండి మనం ఇవాళ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము ఇది హెల్తీగా డైట్ చేసే వాళ్ళకి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఇడ్లీని ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది అటు షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా అండి ఇడ్లీ మాత్రం ఇట్లాగా ఓట్స్ తోటి రకరకాల డిషెస్ చేసుకోవచ్చు అందులో ఎస్పెషల్లీ ఇడ్లీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి దీని ప్రిపరేషన్ చూద్దామా ఇప్పుడు ముందుగా ఒక కప్ ఓట్స్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బాండీలో ఈ కప్పు ఓసేసి వేపుకోవాలండి ఇవి వేపేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి ఇవి వేపటం అంటే కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలండి బాగా వేపడం కాదు వేగిపోయాయండి చూడండి ఇట్లా ఇట్లా క్రిస్పీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటిని దింపేసుకోవాలండి స్టవ్ కట్టేసి వీటిని మనం మిక్సీలో వేసి బరగ్గా పౌడర్ చేసుకోవాలండి ఫైన్గా పౌడర్ అవసరం లేదు మూత తీసి చూద్దామండి ఇలా వచ్చింది కదా బరగ్గా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదండి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్పుతోటి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కమ్మటి వాసన కూడా వస్తుంది వేగేటప్పుడు అంత మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి దగ్గరుండి వేగిపోయిందండి రవ్వ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ రవ్వని మనం వెంటనే వేరే బౌల్లోకి ప్లేట్లోకి వేసుకోవాలండి లేకపోతే వెంటనే మాడిపోతుంది ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ పావు స్పూన్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తరిగేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ తరిగేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకున్నానండి ఒక చిన్న ఇంచ్ అంత అల్లం ముక్క ఇలాగా సన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బరగ్గా మిక్సీ పెడతామండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్నానండి చిటికెడంతా వంట సోడా వేస్తున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి వంట సోడా వేయడం వల్ల ఇడ్లీలు కొంచెం పొంగి మెత్తగా వస్తాయండి అందుకోసం వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఇక్కడ కప్పు వాటర్తో సరిపోయినాయండి ఇలా ఇడ్లీ పిండి మాదిరిగా ఇలా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలండి పిండి అంతా కూడా మూత తీసి చూసానండి నాకు ఇలా కొంచెం గట్టిగా అనిపించింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకుందాం కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలండి లేకపోతే జారైపోతుంది ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలాగా నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అంతా కూడా ఇడ్లీ ప్లేట్లో పెట్టాలండి ఇడ్లీలాగా
ఇప్పుడు ఈ ఎగ్ ప్లేట్ ని మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పై మీద పెట్టుకొని కొంచెం నీళ్లు వేసి వేడి చేసుకొని ఇప్పుడు అందులో ఈ ప్లేట్ ని పెట్టుకొని మూత పెట్టుకోవాలండి। ఇది ఒక 8 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి। इडली उड़की इप्ड वीट मन चल तरह मन वेरे प्लेट ट्रांसफर चुस्क अंत इन चक्कर मन सर्विंग प्लेट पे इलागे अन्नी इडली अंत इडली रेडी अद चल तरवा चाल मंच टेस्ट वस्तु तपकड़ा ट्रई ची चूँ साफ्ट कदा చక్కగా ఉడికిపోయినాయండి। సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీని చట్నీలోనో కర్రీస్ లో కూడా కలుపుకొని తినొచ్చండి। ఇబ్బంది ఏం లేదు, చాలా మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి। మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ మరో కొత్త వీడియో తో కలుద్దాం ఫ్రెండ్స్, బై।